నమస్తే వెల్కమ్ టు మన తెలుగు చంద్రబాబు నాయుడును రిమాండ్ ఖైదీగా పంపించి దాదాపు నెల రోజులు దాటుతున్న పరిస్థితి కనిపిస్తున్నది అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం శ్రేణులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే మరి జైల్లో చంద్రబాబు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి జైల్లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే జైల్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులలో చాలా సందర్భాలలో చాలా కేసులలో చూసాం తనకు ఆరోగ్యం బాగా లేకున్నా కానీ ఆరోగ్యం బాగా లేదని చెప్పేసి అబద్ధాలు చెప్పి బెయిల్ తీసుకున్న కొంతమంది కూడా ఉన్న ఉన్న పరిస్థితి కూడా మనం చూసినాం అయితే ఈ క్రమంలోనే దాదాపుగా అంటే ఒక ఒక మర్డర్ కేసులో ఉన్న ఒక స్వయాన ఎంపీ కూడా తను మదర్కు బాగలేదు ఆ మదర్ ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి కూడా బెయిల్ తీసుకున్న సందర్భం ఉన్నది ఈ నేపథ్యంలో దాదాపుగా చాలా ఇబ్బందులకు గురవుతున్న ఆ రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం బెయిల్ మాత్రం ఇవ్వడం లేదు కానీ మరి ఎందుకు ఇవ్వ ఇవ్వడం లేదు ఇది ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అని చెప్పేసి అనుకుంటే మాత్రం చాలా సంఘటనలు మనకు రుజువు చేస్తున్నాయి చాలా సంఘటనలు రుజువు చేస్తున్నాయి ఖచ్చితంగా ఇది చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతుంది అని చెప్పేసి ఓ స్లో పాయిజన్ ఇచ్చి చంపే కుట్ర జరుగుతుందని చెప్పేసి తెలుగుదేశం శ్రే శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా ఇప్పటికే జైల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు కేజీలు తగ్గారు ఒక నెలలో ఐదు కేజీలు బరువు తగ్గారని చెప్పేసి చెబుతున్నారు అంటే ఒక ఐదు కేజీల బరువు తగ్గాడంటే ఒక నెలలో ఏ విధమైన స్లో పాయిజన్ నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పటికీ దాదాపు జైల్లో అదే రాజమండ్రి జైల్లో చాలామంది ఖైదీలు ఉంటారు ఖైదీలు చాలామంది చంద్రబాబు కంటే ఏజ్ ఎక్కువ వాళ్ళు ఉన్నారు తక్కువ వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు తగ్గట్లేదు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది అయితే ఐదు కే ఒక నెలలో ఐదు కేజీలు తగ్గాడంటే మరో రెండు కేజీలు తగ్గితే కిడ్నీలకు ఎఫెక్ట్ అని చెప్పేసి కూడా వస్తున్నది అంటే ఈ క్రమంలో స్లో పాయిజన్ ద్వారా చంద్రబాబుని చంపాలనే కుట్ర జరుగుతుందా అనేది చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే ఒక్క నెలలో ఒక్క నెలలో ఐదు కేజీలు తగ్గాడంటే మరి ఎలాంటి ప్రయత్నం నడుస్తుంది అనేది కూడా అక్కడ తెలుగుదేశం సంబంధించిన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అయితే ఒక ఒక మనిషి నెలలో ఐదు కేజీలు తగ్గాడంటే బయట మరిగా డాక్టర్లు ఎందుకు ఇంకెందుకు అంటే దాదాపుగా మనం చూస్తే ఎవరైనా జైలుకు వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే అతని ఏజ్కి మించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎవరు ఎవరైనా తగ్గారా అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే కేవలం చంద్రబాబు ఐదు కేజీలు ఎందుకు తగ్గాడని చెప్పేసి కూడా ఒక వార్త తెలుస్తున్నది అయితే మరో రెండు కేజీలు తగ్గితే కిడ్నీలకు ఎఫెక్ట్ కూడా పడుతుందని చెప్పేసి చెబుతున్న పరిస్థితి ఇది అయితే జైల్లోనే చంద్రబాబుకు పాయిజ పాయిజన్ అటాక్ చేస్తున్నారనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే కేవలం మరి జైల్లో పెట్టి జైల్లో చంద్రబాబును జైల్లో ఉంచి తాను ఎన్నిక అంటే వచ్చే ఎన్నికల కోసం కసరత్తును చేసుకుందామని చెప్పేసి జగన్ చూశాడా లేదనంటే కేవలం స్లో పాయిజన్ ద్వారా జగన్ను చంద్రబాబును చంపాలని చెప్పేసి చూస్తున్నాడు అనేది కూడా ఒక చర్చ కూడా కొనసాగుతున్నది అయితే ఇది ఈ కుట్రకోణము ఉందా అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు అయితే చంద్రబాబుకు సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి జైల్లో అనంటే దాదాపుగా ఇప్పటికే స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నాడు స్కిన్ ఎలర్జీతో బాధపడమే కాకుండా దాదాపు అక్కడ డిహైడ్రేషన్తో కూడా బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే స్కిన్ ఎలర్జీ డిహైడ్రేషన్ తర్వాత రోజు రోజుకు వెయిట్ లాస్ అవుతున్నది అంటే దీన్ని బట్టి మనం చూస్తే తనను ఒక స్పెషల్ బ్యారెట్లో ఉంచి ఒక స్పెషల్ బ్యారెట్లో ఎవరు రాకుండా సింగిల్గా ఉంచేటట్టు అంటే ఒక మానసికంగా కూడా హింసించే విధంగా ఎవరు కలవకుండా ఒక సింగిల్ బ్యారెట్లో ఉంచేసి తనను ఒంటరిగా ఉంచే ఉంచి మరి బ్యారట్లో ఉంచి మరి స్లో పాయిజన్ చేస్తున్నారా అని చెప్పేసి కూడా అక్కడ తెలుగుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఒక చర్చ అయితే కొనసాగుతున్నది ఇప్పటికే మరి అంటే ఇది చంపడానికి కేవలం స్లో పాయిజన్ ద్వారా చంపడానికే కుట్ర జరుగుతుంది అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి అయితే చాలా సందర్భాలు జైల్లో చంపిన సంఘటనలను మనం ఒకసారి కొన్ని సంఘటనలను మనం తీసుకుందాం పరిటాల రవి హత్య కేసు పరిటాల రవి హత్య కేసులో మొద్దు సీను మొద్దు సీనును కూడా జైల్లోనే చంపిన పరిస్థితి మనం చూసినాం తోటి ఖైదీని కూడా చంపిన పరిస్థితి కూడా చూసాం ఎందుకు అంటే ఒకవేళ గనక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పరిటాల రవి హత్య కేసును తిరగదోడితే వీళ్ళు సాక్ష్యాలు ఉండదు ఉండకూడదు అన్న దాంతోటి మొద్దు సీన్ జైల్లో చంపిన సంఘటనలు కూడా మనం చూసినాం దాంతోపాటు ఒక మొద్దు సీనే కాదు మధ్యల చెరువు సూర్యుని కూడా జైల్లోనే చంపిన సంఘటన కూడా మనం చూసాం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు చాలా సంఘటనలు కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇదే తరహాలో మరి బాబు పైన అంటే చంద్రబాబు బయట ఉంటే చంపడం కష్టం అని భావించి కేవలం జైల్లో పెట్టే చంపుదామా అని చెప్పేసి ఒక ప్లాన్ జరిగింది అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో నిజంగా చెప్పాలంటే మాత్రం గతంలోనే చాలామంది హెచ్చరించిన కొడాలి నాని కూడా హెచ్చరించిన సందర్భాలున్నాయి ఆ ఒక స్వయాన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఆ ఆంధ్రప్రదేశ్కి కూడా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును ఒక్క కాలితో తన్ తన్ని చంపుతా అని చెప్పేసి కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇలాంటి సందర్భాలను మనం చూసుకుంటే నిజంగా అనుమానాలు బలపడుతున్నాయని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు అయితే ఒకటి ఒక మధ్య వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు వాళ్ళు తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని బెయిల్ తీసుకున్న సందర్భం కూడా మనం చూసినాం కానీ ఇంత బా డిహైడ్రేషన్తో అలర్జీతో బాధపడుతున్నా కానీ తనకు బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నారంటే ఇది ఒక కుట్ర కోణం అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రత్యేక చికిత్స అంటే తనకు తన సొంత వైద్యులు ఉన్నారు వాళ్ళ ద్వారా ప్రత్యేక చికిత్స జరపాలని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినా కూడా జైలు డాక్టర్లతోనే చికిత్స జరుపుతున్న జరిపిస్తున్నట్లుగా తెలుస్తున్నది అయితే ఇవన్నీ ఈ పరిణామాలను మొత్తం మనం చూస్తే ఈ పరిణామాలను మొత్తం చూస్తే మాత్రం ఒక కుట్ర నడుస్తుంది అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు దాదాపుగా బాబును మరి చంపే కుట్ర నడుస్తుందా అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఎందుకనంటే ఆ బయట ఉంటే ఎస్పీజీ సెక్రటరీ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఈ సెక్యూరిటీ మధ్యలో ఏదో ఒక ఫేక్ కేసు అయినా ఏదో ఒక కేసు పెట్టి జైలు పంపించి ఆ జైల్లోనే హతమార్చాలని ప్రయత్నం చేశారా మరి ఈ కుట్రకోణం ఇదే ఉందా అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది కానీ ఇప్పటికైనా కూడా తాను అంటే కొంతమంది సాకులు చెప్పి బెయిల్ తీసుకున్నా కానీ ఇప్పటికైనా కూడా చంద్రబాబు ఆ జైల్లోనే ఉంటూ కష్టమైనా నష్టమైనా భరిస్తున్నట్లుగా తెలుస్తున్నది అయితే ఇప్పటికైనా దానిపైన ఖచ్చితంగా మరి ఆ జైల్లో ఏం జరుగుతుంది ఆ కుట్రకోణం ఏంటి తనకు ఇస్తున్న నీళ్ళేంటి తనకి ఇస్తున్న ఫుడ్ ఏంటి తాను స్నానం చేసే నీళ్ళేంటి వాటిని వాటి ద్వారా ఏమైనా స్లో పాయిజన్ జరుగుతున్నా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఆ బ్యారెక్ ఒకటే వాటర్ ట్యాంక్ ఉంటుందట ఆ వాటర్ ట్యాంకు మరి అందులో ఏమైనా కలుపుతున్నారా అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ దాదాపుగా ఇప్పటికీ అంటే చంద్రబాబు ఐదు కేజీలు వెయిట్ లాస్ అయ్యారు మరో రెండు కేజీలు తగ్గితే కిడ్నీలకు ఎఫెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి సో ఈ సంఘటనల మనం ఖచ్చితంగా చూస్తే మరి చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతుందా స్లో పాయిజన్ నడుస్తుందా మరి స్లో పాయిజన్ అటాక్ చేయించుతున్నారా దీనిపైన మరి ఒక సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి అయితే దీన్ని అంటే ఈ కుట్ర కోణాన్ని ఖచ్చితంగా ఛేదించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే ఈ ఈ పరిణామాలన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇదేదో కుట్ర నడుస్తుంది అని చెప్పేసి కూడా మనం భావించాల్సి వస్తుంది